నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ వెల్లడించారు. నియోజకవర్గ బై ఎలక్షన్ ఇన్ఛార్జ్ పల్లె లక్ష్మణ్ గౌడ్ తో కలిసి బుధవారం సాయంత్రం ఆయన అన్నానగర్ లో ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం రేవంత్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు 3వ వార్డు అన్నానగర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారన్నారు. నియోజకవర్గ పార్టీలోని ప్రతి నాయకుడు కార్యకర్తలు పాల్గొని మీటింగ్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున కంటోన్మెంట్ లో కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఇన్ఛార్జి పల్లె లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడ్డాక 6 గ్యారంటీలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రజల మన్ననలను పొందుతున్నారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని లక్ష్మణ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు అనగా 25 తారీఖు నాడు సాయంత్రము మన గౌరవ ముఖ్యమంత్రి వారు రోడ్ షో నిర్వహిస్తున్నారు. వారి దానికి మన బాబు జగజీవన్ రావు గారి స్టాచ్యూ నుంచి ఈ అన్ననగర్ చౌరస్త వారికి రోడ్ షో నుంచి తర్వాత ఇక స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. నేను కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వారు అమూల్యమైన సందేశం మన గురించి వస్తున్నారు కావున మీరందరూ అధిక సంఖ్యలో విచ్చేసి వారు ఒక అమూల్యమైన సందేశం వినాలని, వారు మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి గురించి ముఖ్యంగా రావడం జరుగుతుంది కావున మీరందరూ వస్తే బాగుంటుంది. కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులందరికీ, పార్టీ అభిమానులందరూ అత్యధిక శాతంగా దీంట్లో పాల్గొని ఈ యొక్క ర్యాలీని, ఈ యొక్క సభని సక్సెస్ చేయాలని వేడుకుంటున్నాను. నా పేరు పల్లె లక్ష్మణ్ గౌడ్. కంటోన్మెంట్ అసెంబ్లీ బై ఎలక్షన్స్ లో ఇన్ఛార్జ్గా పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డైనమిక్ లీడర్ అయిన మన శ్రీ గణేష్ గారు మళ్ళీ కాంగ్రెస్ టికెట్ ఇవ్వడము చాలా సంతోషము. ఇవాళ కంటోన్మెంట్ యూత్ కానీ, మహిళలు కానీ, పెద్దలు కానీ చాలా మంది హ్యాపీగా ఉన్నారు. ఈ కార్యక్రమము గణేష్ గారు సోషల్ వర్క్ గా 15 సంది ఈ వాటర్ కార్యక్రమం కానీ సోషల్ వర్క్ లో ఎంతో వర్క్ చేస్తూ ప్రతి గల్లీలా గణేష్ అంటే అందరు గుర్తుపడతారు. అందరూ దయచేసి మీరందరూ గణేష్ గారికి ఓటేయాల్సిందిగా. రేపు డైనమిక్ లీడర్ సీఎం గారు ఇక్కడ 25th నాడు ఈవినింగ్ 6 o'clock ఈ చౌరస్తాకు వస్తున్నారు. మీరు దయచేసి మహిళలు కానీ మరి యూత్ కానీ మన డైనమిక్ లీడర్ ఏదైతే చెప్తారో అది ఇన్నికి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.